జీరో పాలిటిక్స్ తోటి మరి గెలవడం కష్టమేమో నీటి రాజకీయాలు. ఇప్పుడు మనకు మన డెమోక్రటిక్ సెటప్ లో జీరో బడ్జెట్ తోనే కదా అసలు ఎలక్షన్ జరగాల్సింది. డబ్బుతో మద్యంతో డబ్బు మద్యం కుల మతాల ప్రభావంతో కాదు కదా ఎలక్షన్ జరగాల్సింది. ఎలక్షన్ జరగాల్సిన విధమే ఇది కదా. దాన్ని మీరు ప్రలోభాలకు గురి చేసి రకరకాల తాయిలాలు రకరకాల దాన్ని ఏమంటారు మ్యానిపులేటివ్ మెథడ్స్ ఎలక్షన్ చేసేదానికి కంకణం కట్టుకుంది ఈ పార్టీలు కదా. ఇప్పుడు ఎలక్షన్ రంగాన్ని ఒక డబ్బు మయం చేసిన ఘనుడు చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్న ఆశయాలు ఎలా సాధిస్తారు? అసలు ఎలక్షన్ జరగాల్సిన విధానానికి భిన్నమైన ఎలక్షన్ విధానాన్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. విద్యార్థి సంఘ రాజకీయాలని రూపుమాపు చేశాడు. ఒక దాని అందరు ఒక కుటుంబ రాజకీయాలను పెంచి పోషించే క్రమాన్ని తీసుకొచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్లీ టీడీపీని చంద్రబాబు నాయుడు గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత కొత్త నాయకులు ఒకళ్ళు చూపించండి రాజకీయ నేపథ్యం లేకుండా ఉన్న వాళ్ళని. ఆ కుటుంబంలో ఆ వ్యక్తి చనిపోతే ఇంకొకళ్ళు ఆ కుటుంబం నుంచే వస్తారు తప్ప. ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక రాజమండ్రి సిటీ సీట్ తీసుకోండి. ఆదిరెడ్డి భవానీ గారు ఇచ్చారు. భవానీ గారు ఎవరు ఇంతకుముందు కిరణ్ నాయుడు గారు కూతురు లేకపోతే లేదు ఆవిడ నేపథ్యం చూడండి. ఎర్రనాయుడు గారు కూతురు, రామ్మోహన్ నాయుడు గారికి అక్క, అచ్చెన్నాయుడు గారికి మళ్ళీ కూతురు అవుతారు. ఆవిడకి సీట్ ఇవ్వకుండా ఎవరికి ఇచ్చారు ఆ సీటు? వేరే వాళ్ళకి ఇవ్వాల? ఆ పార్టీ జెండా 30-40 సంవత్సరాలుగా మోస్తున్న వాళ్ళకి ఇవ్వాల? మళ్ళీ ఆవిడ హస్బెండ్ కే ఇచ్చారు సీట్? ఈ చంద్రబాబు నాయుడు గారు చేసే రాజకీయాలు, రాజకీయం అంటే ఒక కుటుంబము, ఈ ప్రాంతం అంటే రాజకీయం మొత్తం, రాజకీయ గుత్తాధిపత్యం మొత్తం ఈ కుటుంబం చేతుల్లోనే ఉండాలి. 30 సంవత్సరాలు కానివ్వండి, 40 సంవత్సరాలు కానివ్వండి, 50 సంవత్సరాలు కానివ్వండి, అలా రాజకీయంగా నాయకత్వాన్ని రాష్ట్రంలో చంపేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఇంప్లిమెంట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలు అంటే కొన్ని కుటుంబాలు, డబ్బున్నోడు పలుకుబడి ఉన్నాడు రవడీయుజం చేసేవాడు, గుండాయుజం చేసేవాడు, లేకపోతే అక్రమ మద్య వ్యాపారం చేసేవాడు, లేకపోతే అక్రమ ఇసుక వ్యాపారం చేసేవాడు, తర్వాత ఎర్రచందనం స్మగ్లర్స్, ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు తప్ప వీళ్ళు సమాజం పట్ల అంకిత భావం ఉండి సమాజాన్ని ప్రేమించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజా గొంతుకులు వినిపించే వాళ్ళని వీళ్ళు అసలు సీట్లు కేటాయించే పరిస్థితి ఉందా వీళ్ళ దగ్గర? అసలు ప్రజా గొంతుకులు అసలు వీళ్ళ పార్టీలో వినిపిస్తుందా? వీళ్ళ గొంతే ప్రజా పార్టీ గొంతు ప్రజల గొంతుగా మారిపోయింది తప్ప ప్రజా గొంతుకులు అసలు ఈ పార్టీలో వినిపించే ఆస్కారం ఉందా? అందుకనే మా ఏపీ యునైటెడ్ ఫ్రంట్ లో ప్రజా గొంతుకులు పార్లమెంట్లో తర్వాత అసెంబ్లీలో వినిపించాలని ఒక నినాదం తీసుకున్నాం మేము.